వెల్కమ్ టు బిగ్ టీవీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి ఎన్నికల సర్లి ఏ విధంగా ఉంది ఏ పార్టీ లీడ్ తీసుకోబోతుంది ప్రస్తుతం మనతో గోనే ప్రకాష్ రావు గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ ప్రముఖ విశ్లేషకులు నమస్కారం సార్ నమస్కారం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తగ్గిపోయింది ప్రస్తుతం రిజల్ట్ పైన అందరి ఆసక్తి నెలకొంది ఏ ఈక్వేషన్స్ అంటే తెలంగాణ మనం ముందు తీసుకుందాం పార్లమెంటు పదిహేడు స్థానాలు ఎన్నికలు జరిగాయి మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ అధినేత అయితే పద్నాలుగు స్థానాలు నేను గెలుస్తా నేను దేశానికే ప్రధానమంత్రి అవుతా అన్నారు అంటే ఎలా చూస్తారు కాంగ్రెస్ పన్నెండు పద్నాలుగు అంటుంది బీజేపీ అంటుంది బీఆర్ఎస్ అంటుంది మూడు పార్టీలు తో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కేసీఆర్ గురించి అడిగిన కనుక వస్తే ఒక మెదక్ లేకపోతే జీరో మెదక్ నాకుండే పర్సనల్ నాకుండే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఛాన్స్ అని అనుకుంటున్నా కానీ పోలింగ్ అయిన తర్వాత వాకప్ చేస్తూ ఉంటే అక్కడ కూడా అనుకున్న లీడ్ వాళ్ళకు గజ్వెల్ కానీ ఆయన ఆయన స్థానంలో కానీ పక్కకున్న దుబ్బాక కానీ హరీష్ రావు గారి నియోజకవర్గము సిద్దిపేట కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో వాళ్ళ హోప్ ఒకటి యాభై వేలు గజ్వెల్ సెవెంటీ ఫైవ్ మినిమం ఆఫ్ సిద్దిపేట్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ దుబాక ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ టు టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్న సంగతి వాళ్ళ సైడ్ నేను అడగలే అనుకోకుంటే ఈరోజు ఒక ముగ్గురు నలుగురు ఇంపార్టెంట్ వాళ్ళతో తిరిగే వాళ్ళు అనుకోండి అక్కడ ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో ఫోర్ ఫైవ్ పర్సెంట్తో మాట్లాడారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి వెంకటరామరెడ్డి గారి అక్కడ కలెక్టర్ చేసినప్పుడు అదేదో కొండపోచమ్మ ఇంకేదో సం ప్రాజెక్టులలో ఉంది కొంత అహంకారిగా కూడా ఉండే అనేది మా ప్రాంతం పెద్దపల్లి హిందూర్తి వాళ్ళు రాజు పుష్పాని అలా వేల కోట్ల అనుకోండి కాళ్ళు మొక్కిన కలెక్టర్ కూడా ఆయనే ఈ మధ్య కాలంలో మొదలు వెంకట్రామరెడ్డిది లీక్ అయినప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నలుగురు ఎమ్మెల్యేలు ఈయన మీద వ్యతిరేకం కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కలిసారు తర్వాత జర సెట్ బ్యాక్ చేశాడు మళ్ళీ ఏదో కన్వీన్స్ చేసుకొని వాళ్ళకి అది చేసి మళ్ళా బడ్జెట్ వాళ్ళ ఇంటర్ఫేర్ కాకుండా డైరెక్ట్ అన్ని డబ్బులు ఎట్లా ఇవ్వాలి అని సంగతి అన్ని సోషల్ ఆర్గనైజేషన్ రేపు ఎంపీ ఐరెక్ట్ అయితే ఫండ్స్ మా ఆ వచ్చే పది కోట్లు మా నియోజకవర్గంలో ఇంటర్ఫేర్ కావద్దు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక కోటి సంవత్సరానికి ఐదు కోట్లు కదా సార్ ఐదు అంటే ఒకటి ముప్పై ఒకటి ఎంతో మన ఎనభై ఆ తొంభై ఎనభై తొంభైలో మా ఛాయ్సే ఆయన ఛాయిస్ ఉండదని ఇవన్నీ కండిషన్లు పెట్టి పుకార్డు ఇవి నిజమా కాదా నాకు తెలియదు ఎన్నికల ముందే ఇది స్టార్ట్ కాదు హోటల్ ఈ మూడు కనుక ఈ అనుకున్న వాళ్ళకి మెజార్టీ వస్తే అదైతే వచ్చే అవకాశం లేదు ఇక్కడ కూడా పది నుంచి పదిహేను అంటున్నారు సిద్దిపేట ఒక ముప్పై ముప్పై ఐదు అంటున్నారు అదొక థర్టీ థర్టీ ఫైవ్ అంటున్నారు అన్ని కలిపి ఒక అరవై సో కడమ జాగ్ర పరిస్థితి బాగలేదు బీజేపీ ఏదైతుందో మోడీ ఏదైతుందో ట్రెండ్ తర్వాత క్యాండిడేట్ మీద ఈ మూడు కాన్స్టిట్యూన్స్లో కూడా అది కూడా రాదనేది కూడా ప్రచారం జరుగుతుంది అక్కడ కూడా అంటే సర్వే పేర్లు చెప్పడం మీ దాంట్లో బాగుండదు అనుకోండి ఇవాళ ఒక రెండు సర్వేలు పంపారు అది నేను ఫైట్ అనేదో ఛానల్లో చెప్తే దాంట్లో మిలిటెంట్సా లేకపోతే బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఒక చా మన సర్వే ప్రముఖ సర్వే ఏదైతుందో నాకు మొత్తం పర్సెంటేజ్తో సహా పంపారనుకోండి బట్ నేను మొదటి నుంచి అది ఫైట్ అది గెలిస్తే అది ఒకటి గెలి లేకపోతే లేదు ఇక పన్నెండు లేదు పద్నాలుగు లేదు ఇక ఆయన మాటలు చెప్తున్నా సారు కారు పదహారు అన్నాడు కదా అవును అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ అన్నాడు కదా అవును ఎక్కడికైనా కదిలిండ గతంలో లేదు కదలే కదా రెండు వేల నాలుగులో ఏదైతుందో ఇక్కడ కాంగ్రెస్తో పొత్తై నలభై రెండు స్థానాలు అసెంబ్లీ ఆరు లోకసభ తీసుకొని యాభై రెండు చేసి కౌంటింగ్ పోకుండా కౌంటింగ్ పోకుండా నేను అనుకుంటున్నాను నీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎంటైర్ ఫార్టీ టూ క్యాండర్స్ ఏది ఎలైన్స్ ఎక్స్ట్రా ఒక ఎనిమిదా పదిచ్చిండు వాళ్ళందరినీ ఏదైతుందో సెంట్రల్ కోర్టు గంగారెడ్డి గారు అంతకుముందు ఎంపీ అప్పుడు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి చేసిండు సెంట్రల్ కోర్టుల క్యాంప్ గారు కదా వేసింట్ కదా కౌంటింగ్ ఎలక్షన్ ఏజెంటే కదా సర్టిఫికేట్ తీసిన హంగ్ వస్తుంది ఒక రోజు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు కదా ఇట్ ఈస్ గోయింగ్ టు ద హంగ్ ఇక్కడ అక్కడైతే కూటమి యూపీఏ వస్తుంది అన్నాడు దాంట్లో అందరూ ఎక్స్పోర్ట్ చేసింది యూపీఏ ఛాన్స్ ఉంది ఈయన చేసింది ఆరు గెలిచింది ఐదు తో హంగా అన్నాడు నూట ఎనభై మూడు హంగి రాలే అలాగే రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ దొంగలపాటి ప్రథమ శత్రు అని ఉద్యమం చేసి రెండు ఉద్యమాలు ఇందిరాగాంధీ వ్యతిరేకం చేసింది తెలంగాణ ఉద్యమము ప్రత్యేక తెలంగాణ అరవై తొమ్మిదిలో ఒకటి అణచివేసింది పద్నాలుగు సీట్లో పది లోక్సభ గెలిచినా జయాంధ్ర ఉద్యమాన్ని అణచివేసింది మాకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నాడు కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పరేడ్ గౌడ్స్ మీటింగ్ లో దిక్కు లేక ఒక విదేశీ వనితను ప్రజెంట్ చేసుకున్నాడు చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో ప్రథమ శత్రువు కాంగ్రెస్ అన్నాడు తెలంగాణ దొంగల పార్టీ టీడీపీ అంటే అని రెండు వేల తొమ్మిదిలో అదే పార్టీతో పొత్తు తెచ్చాడు సిపిఐ కాళ్ళు మొక్కిన వాళ్ళు తోక పార్టీ నేను ఒక లోకల్ బాడీలో ఒక సీటీ అని చెప్పాను చాలా సార్లు అన్నాడు మాట అని రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో పదహారు అసెంబ్లీ ఐదు పార్లమెంటుకు నరేంద్ర గారు చేయలేదు నలుగురు పార్లమెంటుకు పోటీ చేశారు బై ఎలక్షన్ రెండు వేల ఎనిమిదిలో ఇరవై ఆరు మందిలో గెలిచిందిలో పది మంది డిఫర్ అయ్యారు పదహారులో ఖైరతాబాద్ ఉప ఎన్నిక పదిహేడులో గెలిచింది తొమ్మిది అసెంబ్లీ మాత్రమే పార్లమెంట్ రెండు మాత్రమే వినోద్ గారు కేసీఆర్ గారు ఓడిపోయింది రవీంద్ర నాయక్ మొత్తన్ రెడ్డి రవీంద్ర నాయక్ ఓడిపోయి దయాకర గెలిచాడు వరగాల్లో లోక్సభ అక్కడ మనసన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంద్రాకర్ రెడ్డి గెలిచాడు ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఇక రాష్ట్రాలు అన్నాడు అప్పక సర్కారు అన్నాడు ఇప్పుడు ఏమంటాడు పన్నెండు పద్నాలుగు వచ్చి బీజేపీ రెండు వందల కంటే తగ్గదు ఉంటాడు తగ్గుతాయో ఉంటాడు రెండు వందలు వస్తాయని ఆయన కొడుకు చెప్పాడు నూట యాభై కాంగ్రెస్ అని ఆయన కొడుకు చెప్పాడు కాంగ్రెస్ ఏమి రాదు అని చెప్పిడు ఏమో తెలియదు నూట యాభై కాదు డెబ్బై ఐదుకి రాసుకో ఎవరు కాంగ్రెస్ బీజేపీ రెండు వందల తొంభైకి ఒక సీటు తగ్గది వాళ్ళ ప్రిడిక్షన్ ఎప్పుడు కరెక్ట్ కాలేదు తెలంగాణ భాషలు చెప్పాలంటే తుపాకి రాముడు పిట్టల దొర ఊరి భాషలో అందరూ మోసం చేస్తున్నారు ప్రజలైతేనే ఓటు రే ఓట్లైతు నీ నాయకులు అంటోళ్ళు మళ్ళా ఆ దొంగలకే పైసలు అప్పచెప్పిండు ఇరవై ముప్పై కోట్లు ఒక దొంగకు అప్ప చెప్తే అట్టేపోయింది కదా బీఫామ్ ఇచ్చేసిండు ఇంకో బీఫామ్ తీసుకున్న ఇరవై కోట్లు పట్టుకుని పోయి ఎవరైతే పోటీ చేస్తుండో అప్ప అప్పచెప్పిండు కింద మీద పడి బ్యాంకులు లేకుండా వాన్ని బ్లాక్మెయిల్ చేసి వీని బ్లాక్మెయిల్ చేసి ఓ ముప్పై కోట్ల వరకు ఇచ్చిండీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఓడిపోతున్నది తెలిసిపోయింది కదన్న ఎంపీ క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ సార్ ఉన్న సిచ్యువేషన్లో సార్ ఏడు నుంచి తొమ్మిది సార్ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద గ్యారెంటీ అమలు కానీ రేవంత్ పాలన కానీ ఆరు అయితే అమలు గ్రౌండ్కి పోలే తులం బంగారం ఇవ్వలే లక్ష రూపాయలు ఇవ్వలే తర్వాత సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఒక బస్సుది ఒకటి ఇచ్చిండ్రు ఏదో గ్యాస్ది రుణమాఫీ చేయలేదు ఇప్పుడు ఏదో దేవుని మీద ఇట్ మే ఇటుమేపీ చేయొచ్చు కానీ జనరల్గా గ్రౌండ్లో రియాక్షన్ అది బీఆర్ఎస్కి బెనిఫిట్ కాలే బీఆర్ఎస్ ప్రచారం చేయడంలో బీజేపీ కూడా చేయడంలో ఏదైతుందో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ డైల్యూట్ అవుతూ బీజేపీకి బెనిఫిట్ అయింది అంటే ఫాల్స్ హామీ ఇచ్చిన అనేది అది సాధ్యమయ్యే పని కాదు ఇంకోటి ఆరు కాకుండా సార్ ప్రియా దీనికంటే ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చే అవుతుందో నిరుద్యోగ భృతని కూడా చెప్పారా సార్ నిరుద్యోగుల్లో చాలా రియాక్షన్ సార్ అంటే న్యూట్రల్ ఓట్ కాంగ్రెస్ స్ట్రెంత్ పెరిగింది బీఆర్ఎస్ వాళ్ళు చేరిండ్రు కాంగ్రెస్ ఓటు గ్రాఫ్ కూడా ఏదో ఓటు గ్రాఫ్ పెరుగుతుందని చెప్తుండ్రు ఓటు పెరగచ్చు సీట్లు పెరగాలి కదా అవన్నీ ఏమున్నావు సార్ పెద్దపల్లి డెఫినెట్ ఖమ్మం మహబాబాద్ అండ్ నల్గొండ అంటే ఏడు నుంచి తొమ్మిది స్థానాలు బీజేపీకి గన్ షాట్ వచ్చేటి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ చేవెల్లా మల్కాజ్గిరి జైదాబాద్ సిక్స్ సికింద్రాబాద్ సెవెన్ ఫైట్ మెదక్ భువనగిరి అండ్ మహబూబ్ నగర్ ఫైట్ సెవెన్ టూ నైన్ దాంట్లో అక్కడొచ్చి నాగర్ కర్నూల్ కాంగ్రెస్ నల్గొండ కాంగ్రెస్ ఖమ్మం కాంగ్రెస్ మహబాబాద్ కాంగ్రెస్ వరంగల్ రాదంటూరు కానీ ఉండే కన్వెన్షన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇస్ కాంగ్రెస్ అక్కడ బీజేపీ వ్యక్తి మీద కూడా మంచి అభిప్రాయం లేదు ఎనభై ఐదు వేలు తోడుక రెండు వేల పంతొమ్మిది అనుకుంటా మొన్న ఎంత తోడని చితి చిత్తు ఓడిపోయింది వేల కోట్లు సంపాదించింది అది దాన్ని కాపాడుకుంటా అనుకోండి నాకు మంచి ఫ్రెండ్ అనుకోండి బట్ ఈ గా అతనికి మంచి పేరు శ్రీహరి గారి ఇది ఇప్పటివరకు అతను కరెక్ట్ ఉన్నారు కావచ్చు దళితుడు కాదన్నారు మాదిగా కాదన్నారు అవన్నీ నేను నేను దాన్ని ఖండించడం కానీ చెప్పడం కానీ మీ మిగిటి ద్వారా కలుసుకోలేదు బట్ ఆస్తులు సంపాదించింది కానీ కరప్ట్ అనేది కాదు కానీ ఎక్కడ ఆస్తులు అనేది కనబడతలేదు ఫేర్ కానీ ఎదుటి వాళ్ళే అట్లా కనబడుతున్నాయి కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి వరంగల్లో రెండు ఛాన్సు నల్గొండ ఛాన్సు ఖమ్మం ఛాన్సు నాగర్కల్ తో ఏడు నుంచి ఇది కూడా తొమ్మిది ఛాన్స్ బట్ పన్నెండు పద్నాలుగు కాంగ్రెస్ అంటున్నది పన్నెండు పద్నాలుగు కేసీఆర్ గారు అంటున్నారు తర్వాత పన్నెండు పద్నాలుగు బీజేపీ అంటున్నది సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ సపోజ్ నైన్ కాంగ్రెస్కి వచ్చినాయి అనుకోండి సెవెనే బీజేపీ బీజేపీకి తొమ్మిది వచ్చినాయి అనుకోండి అవి ఏడే ఎంఐఎం హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ షార్ట్ షీట్ ఇది రిజల్ట్ ఏదైతుందో ఖచ్చితంగా ఏడుగు తగ్గకుండా రెండు పార్టీలు ఏడుగు తగ్గకుండా వస్తాయి బీఆర్ఎస్కు తప్పిపోయి వస్తే అది ఒక మాత్రమే తప్పితే ఇంకొక సీట్ అవకాశం లేదు దీని తర్వాత బీఆర్ఎస్ అనేది కనుమరుగుతాయి స్థానిక సంస్థల వరకు పార్టీ డైల్యూట్ అవుతుంది అదే కాక ప్రభాకర్ రావు గారిది తేలుతుంది ఆయన ట్రీట్మెంట్కి పోయాడు డెఫినెట్గా ఆరు నెలలో పట్టు రావాలి ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఏమంటారు దాన్ని లుకా లు కార్నర్ నోటీస్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ఇంటర్ మన ఇది ఎవరైనా కానీ మంత్రులు కానీ ఏదైనా టీం కానీ ముఖ్యమంత్రులు కానీ పోవాలంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పర్మిషన్ తీసుకోవాలి అఫీషియల్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ అడుగుతారు పర్మిషన్ అడుగుతారు అక్కడ పోయి పట్టుకొని వస్తారు ఇంటర్పోల్ ద్వారా ఆయన ఎక్కడన్నా అమెరికాకి వెళ్ళి దాటాలనుకుంటే అన్ని రెడ్ కార్నర్లు ఇచ్చిండ అన్ని ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి వెళ్ళి అన్ని కంట్రీలు ఎయిర్పోర్ట్లో సిస్టంలో ఉంటుంది దిగుతనే ఏదైతుందో ఇన్ఫామ్ చేస్తారు పట్టిస్తారు ఇక్కడ ఈ పోలీసుకు అక్కడ కస్టడీలో పెడతారు తీసుకొస్తారు అమెరికా పోతే ఆయన వచ్చిన తర్వాత అయితే ఆయన అప్రూవర్ మారుతాడా రాధాకృష్ణరావు గారు ముఖ్యమంత్రి చెప్పిండు అయితే ప్రశాంత్ రావ ఎవరో అప్రోవర్గా మారుతారు ఖచ్చితంగా కేసు ఏమవుతుందా కాదా హెగ్డే గారు ఎనభై ఎనిమిదిలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యాడు ఎనభై నాలుగులో ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది లోక్సభ ఓడిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత డిజాల్వ్ చేశాడు మళ్ళా రామారావు గారు ఎట్లయితే భాస్కర్ రావు గారు కలిసి అగ్రస్ట్ చేసి డిజాల్వ్ చేస్తున్నావు ఎనభై ఆరు సీట్లది మిశ్రమ ప్రభుత్వం బీజేపీ ఇండిపెండెంట్స్ మళ్ళీ నూట ముప్పై వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఫోన్ ట్యాపింగ్ దేవగౌడ బొమ్మై వాళ్ళ అసమ్మతి నాయకులది ట్యాప్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి బయట పెడితే సీఎం షెబ్డోనాయుడు యాభై మంది మీద అయింది ఎంక్వైరీ అయింది సిబిఐ రేపు కేసు అయింది ఏమైందో తెలియదు బట్ ఖచ్చితంగా కేసీఆర్ గారు జైలు పోవడం ఖాయము దాంట్లో ఏమాత్రం ఫోన్ బక్వాస్ అంటే నాకు సంబంధం లేదంటాడు సంబంధం లేను అని ఓటుకున్నట్టుకోసం నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు అఫీసర్ ఇవ్వాలి కదా ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా రిపోర్ట్ పంపితే నువ్వెందుకు అంత మరి ఆరోగ్యం చిన్న చంద్రబాబును రక్షించలేడు జరగబోయేది అని చెప్పినావు రైట్ ఓకే అదైపోయింది మొన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లకు ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రెండు గంటల స్టోరీని నలభై గంటలు దాన్ని ఎడిట్ చేసి ఇక్కడ ప్రదర్శన చేసి ప్రగతి భవన్లో నేషనల్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియం చేసి ఎక్స్పోజ్ చేసిన వేది పైలట్ రోహిత్ వీళ్ళది అదేంది కదా అది నీ కెంపని ఫార్మ్ హౌస్ది నీ కంపెనీ నువ్వెవరు బ్రీఫ్ చేయడానికి నీకు సంబంధం లేదు కదా నీకు ఓన్లీ రిపోర్ట్ పంపుతారు కదా ఇవాళ రిపోర్ట్ నడిపితే బక్వాస్ అంటున్నావు ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది దీనికి నేను ఎందుకు చెప్పగలుగుతాను ఊహించి చెప్తున్నాను ఎవరితో మాట్లాడలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేరే మాట్లాడచ్చు నాకు కూడా ఒక అవకాశం వస్తుంది నేను కూడా నీ సంగతి చూస్తాను కానీ ముఖ్యమంత్రి అయినాక ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను చెర్లపేలి జైల్లో టూ బెడ్రూమ్ కట్టిస్తాను జైలు పోవడం ఖాయమన్నాడు ఎప్పుడు ఈ ఎపిసోడ్ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన ఆయన న్యాయ నిపుణులతో పోలీస్ అధికారులతో రిటైర్డ్ జడ్జిలతో మాట్లాడే విషయ పరిజ్ఞానంతో ఇది మరీ మరీ పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడు ఇదే మాట ఎవరు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే మాట ఎవరు చెప్పారు కొమ్మటి అడ్వకేట్ ఇదే మాట ఎవరు చెప్పారు తుమ్మలాశ్వరం ఇదే మాట ఎవరు చెప్పారు పొంగిలేటి ఇదే మాట ఎవరు చెప్పారు పొన్నం ప్రభాకర్ నాకు వరకు ఐదుగురు మంత్రులు వీళ్ళు ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రితో కూర్చున్నప్పుడు దొరికిపోయాడు మన దూర దొరికిపోయిండు పిట్టల దూర దొరికిపోయిండు తుపాకీ అని చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్ జైలుకి పోతాడని చెప్తేనే సీఎం చెప్పిండని కాక వీళ్ళు ఏదైతుందో ప్రెస్కు అంత గంటా పదంగా చెప్తుండే బికాస్ ఆఫ్ దిస్ ఫోన్ ట్యాపింగ్ కేస్ హీ నోస్ ఆయన జైలుకు పోతా అని తెలుసు నన్ను జైలుకు రేవంత్ రెడ్డి ఆయన ఖాయము చట్టము తెలుసు ఇది దబాయించడమైన అలవాటు సార్ నా బిడ్డను ముట్టుకోండి చూస్తానడు కదా రా రా బోడీరా అంటే ఏమైంది ఇంటికి పేపించిన కదా వచ్చింది తీసుకొని పోయింది కదా ఏమైందా ఒక్క ఎమ్మెల్యే ప్రొటెస్ట్ చేసిందా అన్న ప్రొటెస్ట్ ఇచ్చింది కదా ఒక ఎమ్మెల్యే విజిట్ ఆ మీరు ఒక ఎమ్మెల్యే ఇప్పటివరకు ఢిల్లీ పోయిందన్న పోవాలి కదా కలవాలి కదా అంతకుముందు మొత్తము ఎలక్షన్ ముందు వస్తే మనకే ప్రభుత్వం వస్తే మొత్తం ఆమె ఇంటికి ఎంతమంది పోయినారు ఎంతమంది తీసుకొని పోయినారు తండ్రి కూడా పోలే ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగిందాన్న ఖచ్చితంగా ఏదైతుందో దోపిడీ చేశారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ అన్ని రంగాల సిస్టమ్ను కొలాప్ చేసారు ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్ తోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆయనకు తెలిసిండి జరిగింది ఆయన కనుసన్నెల్లో జరిగింది ఇది సంతోష్ రేపు కూడా కావచ్చు సంతోష్ వాళ్ళతో కాంటాక్ట్ ఉండని వాళ్ళ రిపోర్ట్లో అప్రూవర్ మారడానికి అయితే సంతోష్ అరెస్ట్ అవుతాడు కేటీఆర్ ఎప్పుడైనా చేసి ఫలానా గోని చేయమన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్ అది ఆ స్టేట్మెంట్ రికార్డ్ అయితే కేటీఆర్ కూడా లోపలితారు రేవంత్ రెడ్డి గారు వదిలిపెట్టడు చట్టం ప్రకారం చట్టంలో బంధించడం ఖాయము రేపు బీఆర్ఎస్ అనేది మొత్తము కొంతమంది కాంగ్రెస్ అంత డైల్యూట్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ అనేది ఫినిష్ దేర్ ఇస్ నో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్ ఎలక్షన్లో ముఖ చిత్రంలో కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అంటే పార్లమెంట్ అనుకోండి మొదలు